ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి రోజు రోజుకి అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు సీఎం జగన్ వదిలిన బాణం తిరిగి తన వైపుకే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఎన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టేసరికి మతిభ్రమించి సీఎం జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పిచ్చివాడి చేతిలో రాయి అటు ఇటు తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాడెస్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయని లోకేష్ తెలిపారు. వారికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను వదిలిపెట్టి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను తెదేపా జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.